రాయ్ ముసలోడా, నీ మనవడెక్కడ్రా? మా నాన్న బసవరాజు మీద గెలవడం కోసం నీ మనవడితో చేతులు కలిపాడు, కానీ అది నాకు ఇష్టం లేదు. నీ మనవడిని అన్నీ మూసుకుని కూర్చోమని చెప్పు. నీ మనవడు నేను ప్రేమించిన ప్రణితని వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఇంకొక్కసారి కానీ ఇది రిపీట్ అయితే చంపేస్తాను, నిన్ను వాణ్ణి కలిపి చంపేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోండి. ఏంట్రా చంపేస్తావా? సిగ్గు లేదురా నీకు, అప్పుడే మర్చిపోయావా? రెండు దెబ్బలు తినగానే పరిగెట్టుకెళ్ళి మీ నాన్న తీసుకొచ్చావు. మీ నాన్నమే పెద్ద వీపీ గల్లాగా బసవరాజు గారి పేరు చెప్తున్న గన్నిచ్చి చేతులు కలిపేశాడు. ఇంకా డిస్కషన్స్ ఎందుకు గానీ? చంపేరా, ఇద్దరున్నాం కదా. అరే చెత్తన కొడకల్లారా, నన్నెందు రెడ్డి తీసుకొచ్చారు? మా నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుంది తెలుసా? అంటే తెలిస్తేనే ఏదైనా చేస్తాడా? తెలియకపోతే ఏం చేయలేడా మీ నాన్న? నాతోనే ఆడుకుంటారా? మీకుంటుందిరా కొడకల్లారా. కట్టేసుకోవడం కదరా నా కొడక, దమ్ముంటే కట్లిపి కొట్టు. మీ ఫిజిక్కి కట్టడం అవసరం లేదురా, ఒక్కొక్క మాట వినకపోతే కట్టేస్తారు కదా, అందుకే కట్టాను. మీ అన్న ఎక్కడరా? ఆయన మా అన్న గురించి నీకెందుకురా? మా అన్న నేడు కూడా తాకలేవు. ఇరా, మీ అన్న ఏమైనా దేవుడు అనుకున్నావా? నేడని కూడా తాకలేని అంటున్నావు? నువ్వు వాడు తోకవేగా, నిన్ను తెచ్చాగా వాడు వస్తాడు. అన్యాయంగా నా తమ్ముడిని చంపేశారు కదరా. ఆ సంగతి ఇంకా నువ్వు మర్చిపోలేదరా? నా మైండ్లో ఒకసారి ఏడైతే డిలీట్ చేసినా డిలీట్ అవ్వరు. ఈ పాటిగా నేను డిలీట్ చేయడానికి మన ఆన్ స్కెచ్ చేసే ఉంటాడు. బాలి, నా మనవాడిని కిడ్నాప్ చేసి నన్ను ఏదో బెదిరించాలనుకుంటున్నావు కదూ? నా అనుభవం అంత లేదురా నీ వయస్సు. ఇప్పుడు నీ తాత ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి. నీ తాత నీకు ప్రాణాలతో దక్కాలి అంటే మా విక్కీని మాకు అప్పచెప్పు. రై చత్తనో కొడక. బాలి, నా కొడుకుని పంపించరా? ముందు మా వాళ్ళని పంపించు. రేయ్,